వికరాబాద్ జిల్లా చౌడాపూర్ గ్రామంలో నేటి నుంచి మెడికల్ షాప్ హాస్పిటల్స్ మినహా అన్ని వ్యాపార సముదాయాలు ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించినట్లు గ్రామ సర్పంచ్ కొత్త రంగారెడ్డి తెలిపారు. నేను చౌడాపూర్ గ్రామానికి సర్పంచ్ని గట్టిగా చెప్పాను. ఇప్పుడు మాది చౌడాపూర్ మండలం అయింది. ఇంకా ఇప్పుడు ఏమిటంటే కరోనా విజృంభిస్తున్నది కనుక మనం తగు జాగ్రత్తలు అందరూ పాటించినప్పుడే సక్రమంగా సద్వినియోగం అవుతుంది. ఇప్పుడు మనం లాక్డౌన్ ప్రకటించుకుంటాము. లాక్డౌన్ ప్రకటించుకుంటే పూర్తిగా వ్యాపారాలు దెబ్బతింటాయి, అందరూ కూడా చిక్కిపోయే పరిస్థితికి వస్తుంది. అది రాకుండా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓ టైం పాబంది ఏర్పాటు చేసుకొని టైంకు కరెక్ట్గా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తెరుచుకోవాలి. అది కూడా మీరు కూడా మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. కంపల్సరీ 11 గంటల కంపల్సరీ బంద్ చేసుకోవాలి దుకాణాలు. అందుకొరకు మీరు అందరం మనం అందరం కలిసి నిర్ణయం తీసుకుంటున్నాము. మన ఊరి కొరకు నిర్ణయం తీసుకుంటున్నాము, మన కొరకు నిర్ణయం తీసుకుంటున్నాము కనుక అది ఖచ్చితంగా అమలు చేయాలి. అందరి బాధ్యత అది. కానీ ఆయన చెప్పిండు నేను ఎందుకు చేయదు అని అంటే అందరు నష్టపోతాం. ఆ నష్టపోయేటి పని చేసుకోవద్దు. మనం క్షేమంగా ఉండాలి, మన ఊరు క్షేమంగా ఉండాలి, మన రాష్ట్రం క్షేమంగా ఉండాలి, మన దేశం క్షేమంగా ఉండాలి. నేను అది కోరుతున్నా. మీ అందరితో నేను మనవి చేసేది ఏమిటి అంటానంటే కంపల్సరీ అందరూ నిబంధనలు పాటించండి. ఉదయం 9 గంటల నుంచి షాప్స్ ఓపెన్, తర్వాత బంద్ పెట్టారు. సాయంత్రం తెరవద్దు, ఎప్పుడు తెరవద్దు. మీ గ్రామ పంచాయతీ వరకు? గ్రామ పంచాయతీ వరకు సార్. ఓన్లీ షాప్స్? ఒకవేళ ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? ఒకవేళ రూల్ అతిక్రమించి ఇచ్చేసినట్లుంటే 5000 రూపాయల ఫైన్ విధించాలి గ్రామ పంచాయతీ నుంచి. టైం దాటిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నా అమ్మినా కానీ ఒక ఫోటో కొట్టాలి, 5000 రూపాయలు జుర్మానా రాసి ఇవ్వాలి అంతే. ఎందుట్లో ఏమేమి మినాయింపు అంటే ఇవి కాకుండా ఏవేవి ఓపెన్ చేసుకోవచ్చు? హాస్పిటల్లు మెడికల్ షాపులు మాత్రం తెరిచి ఉంచుకోవచ్చు. వాళ్ళు కూడా నిబంధనలు కంపల్సరీ పాటించాలి. మా ఇప్పుడు విలేజ్ అందరూ మాస్క్ ధరించారు చెప్పండి. విలేజ్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, సామాజిక దూరం కంపల్సరీ పాటించాలి. ఇంకోటి చేతులు శుభ్రంగా కడుక్కునాలి, ఉడుకు నీళ్ళు తాగాలి, ఉడుకుడుకు తినాలి. మన ఎవరు జాగ్రత్త వాళ్ళు పడాలి. కోవిడ్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు? రెడీగా ఉన్నారు. ఒక సర్పంచ్ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మీరు కోవిడ్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నారు? రెడీగా ఉండదు సార్. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు మీరు మీ ఇక్కడ వచ్చేసి ఇప్పటివరకు గ్రామంలో ఎంతమందికి కోవిడ్ వచ్చింది? ఇప్పుడు 8 మందికి వచ్చింది సార్. 8 మందికి కూడా మందు పంపించిన ఇంటికి వేపించిన సార్. ఆల్రెడీ వాళ్ళు ట్రీట్మెంట్ నడుస్తుంది? ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళకి హోమ్ క్వారంటైన్? హోమ్ క్వారంటైన్లో ఉన్నారా? ఇప్పుడు కేంద్ర దగ్గర ఉండాలి సార్. ఓకే. ఇంకోటి పోయినసారి వచ్చినప్పుడు కూడా మంది ఇచ్చిన మా ఊరు వాళ్ళకు సహకారులకు వచ్చింది, 5-6 మందికి వచ్చింది ఇచ్చిన, తగ్గిపోయింది సార్. ఓకే అండి. హైదరాబాద్ నుంచి కూడా వచ్చి తీసుకుపోయారు, నిజామాబాద్కి వెళ్ళి కూడా వచ్చి తీసుకుపోయింది సార్. ఓకే, తగ్గిపోయింది, వాళ్ళు మంచిగా ఉండమని చెప్పింది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.